ట్రబుల్ షూటర్గా పేరున్నటువంటి కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ను తెలంగాణ ఎన్నికల కోసం పార్టీ హైకమాండ్ ఉపయోగించుకునుందా అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి ఎందుకోసం డీకే శివకుమార్కు కాంగ్రెస్ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించిందట ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్లో చేరికను ఆ జిల్లాలోని కొంతమంది పార్టీ సీనియర్ నేతలు వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు పార్టీలో చేరితే తమ టికెట్కు ఎసరు పడుతుందనే భావనతో వాళ్ళంతా కూడా అసంతృప్తితో ఉన్నారు కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా సిఆర్ జగదీశ్వరరావు నాగర్ కర్నూలు ఇన్ఛార్జిగా నాగం జనార్దన్ రెడ్డి ఉన్నారు ఇక జూపల్లి పార్టీలో చేరితే తమకు ప్రాధాన్యత తగ్గిపోతుందని వారిద్దరూ కూడా భావిస్తున్నారు దీంతో వారిద్దరినీ సమన్వయపరిచే బాధ్యతను ఇప్పుడు డీకే శివకుమార్కు ఢిల్లీ హైకమాండ్ అప్పగించినట్లుగా తెలుస్తోంది జూపల్లి తనతో పాటు తన అనుచరుల్లో ఒకరికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారట కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డిపై జూపల్లి ఓటం పాలయ్యారు ఆ తర్వాత హర్షవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ బీఆర్ఎస్లో జూపల్లి టికెట్పై డైలమా ఏర్పడింది ఈ క్రమంలో పార్టీ నుంచి ఆయన్ను సస్పెండ్ చేయడంతో ఈ నెల ఇరవై రెండున పొంగులేటితో కలిసి హస్తంగూటికి చేరనున్నారట ఇప్పుడు జూపల్లి కాంగ్రెస్లో చేరుతుండడంతో కొల్లాపూర్ టికెట్ ఆయనకే కేటాయించే అవకాశాలు ఉంటాయి దీంతో ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్పై ఆశలు పెట్టుకున్న నేతలు అసంతృప్తిగా ఉన్నారు వాళ్ళు వేరే పార్టీ వైపు వెళ్లకుండా బొజ్జుగించే బాధ్యతను ఇప్పుడు డీకే శివకుమార్కు పార్టీ అధిష్టానం అప్పగించినట్లుగా తెలుస్తోంది ఈ క్రమంలో అసంతృప్తి నేతలతో డీకే శివకుమార్ అలాగే రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు సర్వేల ఆధారంగా టికెట్లు కేటాయించే అంశాన్ని పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని అసంతృప్తికి గురి కావద్దని వారికి సూచించినట్టు తెలుస్తోంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు కోసం డీకే పని చేయనున్నారట ఇది ఎలా ఉందంటే చూడండి నాకే దిక్కు లేదు ఎంత గించుకున్న వాళ్ళు ఇవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇస్తారు మిగిలిన వారు సైలెంట్గా ఉండాలా నాలా అని తనను తాను ఉదాహరణగా చెప్పుకొని డీకే శివకుమార్ వాళ్ళ వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేస్తారేమో చూడాలి మరి